కాశీలో కాషాయం పోలీస్, విశ్వేశ్వరుడి ఆలయం పరిసరాలలో అర్చకుల వస్త్రధారణతో పోలీసుల విధి నిర్వహణ, ధోతి కుర్తా మెడలో రుద్రాక్ష. మరి కొత్త నిబంధన అమల్లోకి యోగి సర్కార్ నిర్ణయం, ఏ మాన్యువల్ ఇదని వెల్లువెత్తిన నిరసనలు, యోగి సర్కార్పై అఖిలేష్ ఆగ్రహం. అది ఇప్పుడు పోలీసులకు సంబంధించిన విషయంలో పోలీసులకి డ్రెస్ ఇస్తారు, రేపు ఖైదీలకు డ్రెస్ ఇస్తారు, అంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి డ్రెస్ కోడ్ ఏది ఉందో ఆ డ్రెస్ కోడ్ను తీసేసి మీరు కాషాయ డ్రెస్ కోడ్ ఎత్తే, ఇప్పుడు ఇదే పోలీసులు అందులో ముస్లింలు ఉంటారు, అందులో క్రిస్టియన్లు ఉంటారు, అందులో ఏ మతాన్ని ఆచరించిన వాళ్ళు ఉంటారు, అందులో బుద్ధిస్టులు ఉంటారు, చాలామంది ఉంటారు. అయితే దీన్నే ఇన్ని రోజుల పాటు మనం సిఏఏ తీసుకొస్తాము, లేకపోతే ఇంకా ఏదైనా కానివ్వండి, ప్రతిదాన్ని వాళ్ళు బీజేపీ తీసుకొచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి సంబంధించిన విషయంలో మనం మొదటి నుండి వ్యతిరేకించే అంశం ఏంటి అని అంటే, ఇంకో ఇట్లాంటి చట్టాలను తీసుకొచ్చి వీళ్ళు మన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. బహిరంగంగా బలవంతంగా ఇంకో నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకుంటే నువ్వు పని చేయాలని చెప్పేసి వాళ్ళ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇన్ని రోజుల నుండి చాలాసార్లు మనం దాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేసినాం. మరి ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందని అంటే, ఇప్పుడు ఈ ఆలయ పరిధిలో పనిచేసేటువంటి ప్రతి పోలీస్ అధికారి తప్పకుండా కాషాయ డ్రెస్సులు వేసుకొని మెడలో రుద్రాక్షలు వేసుకోవాలి. మరి రుద్రాక్షలకు విలువ ఉంటుంది కదా. ఈరోజు వాళ్ళు ఒక మాల వేసుకోవడమో, లేదంటే 41 రోజుల పాటు, లేదంటే 101 రోజుల పాటు, లేదంటే 21 రోజుల పాటు ఆ మాల ధరించి ఆ రుద్రాక్షలు వేసుకొని మళ్ళీ మాల అయిపోయిన తర్వాత రుద్రాక్షలను తీసుకొని పవిత్రంగా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్కి, పోలీస్ అధికారులకి మీరు ఈ డ్రెస్ వేసి రుద్రాక్షలు వేసిందంటే, అంటే మీరు ఇష్టం ఉన్నట్టు రుద్రాక్షలు వేసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు తీయచ్చు, డ్యూటీ అయిపోయినప్పుడు తీసి పక్క పడేయాలి, మళ్ళీ డ్యూటీకి వచ్చినప్పుడు అవి వేసుకొని మెడల్ వేసుకొని తిరగాలి అని అంటే, వాటికి విలువ ఇస్తున్నట, విలువ తీసేస్తున్నట. మరి ఆ విషయాన్ని కూడా ఈరోజు రుద్రాక్షలు కానీ, జపమాల కానీ, లేదంటే ఆ డ్రెస్ కోడ్ కానీ, వీటన్నిటినీ ఎప్పుడు ధరించాల్సి ఉంటుంది. ఈరోజు వాళ్ళు ప్రతిరోజు డ్యూటీకి రాగానే పోలీసు డ్రెస్సుకొని వచ్చేటువంటి ప్రజలకు కూడా పోలీసు డ్రెస్సులు కనబడితే వాళ్ళకి ఏదైనా అంటే ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు పోలీసులతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ డ్రెస్ కోడ్లో ఉండేదంటే ఎవరు పోలీసు, ఎవరు ఏంది, అడిగేటోళ్ళు ఎవరు, వాళ్ళు చెప్పేటోళ్ళు ఎవరు అని చెప్పేసి ఏం తెలియకుండా వాళ్ళు మాలలు వేసుకొని ఆడ కూసోవాలి. పోలీసు వాళ్ళు ఎవరు ఏందనేది తెలియకుండా ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. దీని మీద అఖిలేష్ యాదవ్ ఒక్కటే కాదు సీరియస్ కావాల్సింది. ఏ పని వేసుకునేటోళ్ళను ఆ పని వేసుకొనియండి. ప్రతి దాంట్లో యోగి సర్కారు ఏదో కొత్తదనం తీసుకురావాలి, మొత్తం మేమే మార్చాలి అనే ప్రయత్నం చేసుకుంటా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ వైపు చూయించుకుంటూ, ప్రతి అంశాన్ని ఉత్తరప్రదేశ్ చూయించుకుంటూ ఈరోజు అక్కడ మార్పులు చేస్తున్నాడు, అక్కడ అది చేస్తున్నాడు, ఇక్కడ ఇది చేస్తున్నాడు, మొత్తం మారిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హిందుత్వానికి బిడుసుకొట్టేటువంటి అంశాలే తప్ప ఎక్కడ కూడా హిందుత్వం గొప్పగా చెప్పుకునేటువంటి అంశాలు ఇక్కడ ఏం లేవు. యోగి సర్కారు చేస్తున్న నిర్ణయం కానీ, మోడీ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు కానీ, ప్రతి అంశం ఇప్పుడు మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉంటే ఆర్మీలో మన పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి సైనికులకు మొత్తం రుద్రాక్షలు వేసి పంపించేదంటే పాకిస్తాన్ వాళ్ళు కాల్చేది అంటే రుద్రాక్షలు ఏమైనా కాపాడతాయా, ఏం చేస్తాయి? ఈరోజు కాషాయం బట్టలేసుకొని పోయి మీరు పాకిస్తాన్ బార్డర్లో నిలబడి, కాశ్మీర్లో నిలబడి మీరు ఏదో పూజ చేసుకున్నంత మాత్రాన పాకిస్తాన్ బాంబులు మన మీద పడకుండా ఉండవు, మనకు ప్రమాదం జరగకుండా ఉండదు. ప్రమాదం జరిగినా కూడా ఇట్లా ప్రభుత్వాలు మనకు కనీసం గౌరవ హోదా కూడా ఇవ్వవు. మరి ఎందుకు ఈ డ్రెస్ కోడ్లు మార్చుడింది, లేదంటే సిటీల పేర్లు మార్చుడు, మొత్తం అసలు ఈ యోగి సర్కారే కాదు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానుండి ఏం, ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో కూడా లాస్ట్ టైం ఏమన్నారు, తెలంగాణ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏమన్నారు, బండి సంజయ్ లాంటి వ్యక్తులు మసీదుల్ అవుదాం అని కూడా మాట్లాడతాడు, లేదంటే హైదరాబాద్ ఒకవేళ మాకు అధికారంలోకి వచ్చింటే హైదరాబాద్ పేరు మారుస్తాం అంటారు, కరీంనగర్ పేరు మారుస్తాం, నిజామాబాద్ పేరు మారుస్తాం, తెలంగాణలో అధికారంలోకి వచ్చాయంటే వీళ్ళు వేసే అభివృద్ధి ఉండదు. ధర్మపురి అరవింద్ ఏం చేసిండు అభివృద్ధి అనంటే ఏం లేదు. సికింద్రాబాద్ కోసం కిషన్ రెడ్డి ఏం చేసినంటే ఏం లేదు. లేదు కరీంనగర్ కోసం బండి సంజయ్ ఏం చేసినంటే ఏం లేదు. ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆదివాసుల కోసం ఆ పెద్ద మనిషి ఏమైనా చేసిందంటే ఏం లేదు. పేరుకు తుడుందెబ్బ నాయకుడు కావచ్చు, కానీ ఆ తుడుందెబ్బ కూడా ఈరోజు సిగ్గుపడే విధంగా ఆయన అక్కడ బానిసలాగా పనిచేసిండు ఒక ఎంపీ గారు తప్ప ఏం ఉండదు. మరి వీళ్ళు రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏమైనా సంపాదిస్తారా, ఏమైనా సాధిస్తారా అంటే ఏం ఉండదు. నరేంద్ర మోడీ భజన డప్పు కొట్టడం అంటాడు, నరేంద్ర మోడీ సప్పలు కొట్టడం అంటాడు, నరేంద్ర మోడీ పొద్దుగా లేచి కోతలు వెలిగేమంటాడు, నరేంద్ర మోడీ లేదు అని అంటే అందరిని రోడ్ల మీకు వచ్చి ఊడవమంటాడు, లేదంటే ఇంకోటి ఏమంటానని చెప్పేసి ఈ సీపురుగడ్డలు ఆడనే వాలిసత వేసుకుంటారు, పొద్దుగాల సీపురుగడ్డలు ఆడుకుని ఊడుతారు. దీపావళి తెల్లారొచ్చి ఊడవడానికి ఎవరిని శాత కాదు. దీపావళి పండుగ అయిపోయిన తెల్లారి వచ్చి ఊడవడానికి ఈ మోడీ భక్తులకు ఎవరికి శాత కాదు. ఆ రోజు మొత్తం జిహెచ్ఎంసీ కార్మికులు సావాలి.
కానీ వీళ్ళు మాత్రం మళ్ళా రోడ్ల మీదకి వచ్చి మేము అధ్యత్వం అసలు అభివృద్ధి ఉండదు, నిరుద్యోగం గురించి మాట్లాడు, ఉద్యోగ కల్పన గురించి మాట్లాడు, 15 లక్షల గురించి ఆనాడు మోడీ ప్రతి అకౌంట్లో వేస్తానడం 15 లక్షల గురించి మాట్లాడు, ఎవడు ఏ విషయం మాట్లాడు అంటే నోరు తెరిచేది ఉంటే మేము మోడీ పాలన ఇస్తాము, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ని తీసుకొస్తాం, లేదంటే గుజరాత్ మోడల్ తీసుకొస్తాం. గుజరాత్ ఏం మోడలు, ఎవరికి మోడలు? మరి అది పరిస్థితి. దయచేసి ఇప్పటికైనా మన చేతిలో ఇంకా ఓటు వేసేటువంటి అవకాశం ఉంది, తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అంశం ఉంది. మరి ఆలోచించుకొని ఓటు వేయకపోతే ఇంకో ఈ డ్రెస్ కోడ్లు మార్చడు, పట్టణాల పేర్లు మార్చడు, లేదనంటే మన బతుకులు మారుస్తాం అని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చడు ఇతర తప్ప వాళ్ళు చేసే పని ఏమి ఉండదు. హైదరాబాద్ ఎట్ టాప్ 4 దేశంలో చిరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 4వ స్థానంలో హైదరాబాద్ నగరం ఉంది. మరి టాప్ 4లో 1వ స్థానంలో సూరత్, ఆగ్రా, బెంగళూరు. సిఐఐ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక మొత్తానికైతే సిఐఐ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. అంటే 4వ స్థానంలో ఉంది అని అంటే ఇప్పటికే చాలామంది ఇక్కడ తెలుగు వాళ్ళు కానీ, ముఖ్యంగా ఇక్కడ మొన్నటి వరకు కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళందరూ కానీ హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే గొప్ప నగరం, ఇప్పుడు దేశంలో గొప్పగా చెప్పుకోవాల్సిన నగరాలలో హైదరాబాద్ 1వ స్థానంలో ఉంది అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడారు. కానీ నిజానికి సూరత్, ఆగ్రా, బెంగళూరు ఈ 3 తర్వాతనే హైదరాబాద్ ఉంది. అంటే మనం బెంగళూరుని బీట్ చేయడం కోసం కేటీఆర్ గారు కూడా చాలాసార్లు ఉద్యోగాల కల్పనలో కానీ మిగతా వాటిల్లో అన్నిటి విషయాల్లో కూడా బెంగళూరును మనం ఎప్పుడో దాటిపోయినాము, ఈ విషయము బయటికి చెప్తే సరిగా మంచిది కాదు, బెంగళూరుని మనం తక్కువ చేసిన వాళ్ళు అవుతాం అని చెప్పేసి కూడా మాట్లాడినాను బహిరంగ సభలలో కూడా. అయితే హైదరాబాద్ మాత్రం ఇంకా 4వ స్థానంలో ఉంది, అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇండియాలో టాప్ 1 సిటీగా పేరు పొందాలంటే మాత్రం ఇంకా 3 సిటీలను, ముఖ్యంగా సూరత్ లాంటి సిటీని మరి ఇది ఎప్పుడు దాటిస్తుంది, ముందు పోతా అనేది కూడా చూడాల్సిన అంశం.